తల్లిదండ్రులకి की నా నమస్కారం పత్రసారకు నా నమస్కారం నాకు అంతకు ముందు ఏం ఒత్తిడో తెలియదు కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల నేను నిద్ర మాత్రం లేసుకుంటుంటే అయితే మా దేశపేటనది మా పేరు చంద్రకళ అయితే దేశపేట మా చిరంజీవికి ఊకే గమనించిన 10 రోజుల నుంచి గమనించిన గమనించి బాబు నీ అన్న మార్పు అనిపిస్తుంది ఏంది అని చెప్పిన చెప్తే ఏందక్క నువ్వు నాకు మార్పు అనిపిస్తున్నావు అని చెప్పి అడిగిండ్రు అడిగితే నేను అన్న బేట అప్పటిలెక్క లేరు ఒక రకంగా అనిపిస్తున్నారు మీరు మీ ముఖంలో కూడా మార్పు అనిపిస్తుంది అని చెప్పేసి మా చిరంజీవి గారి మాస్టర్కి అడిగిన అడితే ఇంటికి వచ్చిండ్రు ఇంటికి వచ్చి ఏమన్నారు అక్క నాకు ఇట్లా అడుగుతున్నారు ఏందంటే ఏమో బేట నాకైతే మార్పు అనిపిస్తుంది మేడం ఏందో నాకు చెప్పండి బేట అనను ఏ సదస్సుది అక్క అని అడిగిండ్రు నాకు చదువురాదు బేట అని చెప్పిన చెప్తే ఏమన్నారంటే ఒక పిరమిడ్ తెచ్చిస్తాక 41 రోజు ధ్యానం చేయండి అని చెప్పేసి నాకు తెచ్చిచ్చిండ్రు మా అమ్మాయిల పేర్లు దీపిక మౌనిక మా అమ్మాయిలు చదువుకుంటా నాకు చెప్పిండ్రు అన్నట్టు ధ్యానం చేయమ్మా ఇట్ల పత్రి సర్ది ధ్యానం చేయు ఇట్లట అని చెప్పేసి మా అమ్మ ఇద్దరు అమ్మాయిలు నాకు చెప్పిండ్రు 41 రోజు చేయమన్నారు ఎక్క మట్టుకు మౌనం ఉండు నువ్వు ధ్యానం చేయమని చెప్పిండ్రు నేను ప్రతిరోజు నిద్రగోలు వేసుకోకుండానే నేను నిద్రపోకుంటి అట్లాంటిది నేను 41 రోజు నేను ధ్యానం చేసినైతే నాకు నిద్రగోలు మట్టమాయమైపోయింది నాకు నిద్రగోలి గోలి అనేది నాకు తెలియదు 7 సంవత్సరాలు నేను ధ్యానం చేస్తున్నా ప్రతిరోజు పత్రిసారికే నేను తలుసుకొని నేను ధ్యానం చేస్తున్నా అయితే అన్నీ కొన్ని కొన్ని అయితే అన్న నేను ధ్యానం చేసే కొత్తలో ఏమైందంటే మా అమ్మాయి డెలివరీ అయింది డెలివరీ అయినాక బాబు 7 నెలల పుట్టిండు అప్పటికి ఎవరు తెలియరు నాకు మాస్టర్లు ఎవరు తెలియరు నాకు చదువు రాదు నా దగ్గర పెద్ద ఫోన్ కూడా లేదు ఏం చేయాలో ఇక పత్రిసారికి అనుకున్నాను సారు మీరు ఎక్కడ ఉన్నా సరే అప్పటికి నేను పత్రిసారికి పరిచయం లేదు నేను చూడలేదు మా చిరంజీవి మాస్టర్ చెప్పిండు ఈ రకంగా చేయాలా ఈ రకంగా చేయాలా అని చెప్పి చెప్తే నేను ఆ రకంగా చేస్తున్నా ఇక ఎవరికి అడగాలో నాకు మా బాబు 7 నెలల్లో పుట్టిండు బాగా పరిస్థితి మంచిగా లేదు డాక్టర్లు ఏమో హైదరాబాద్ తీసుకుపోమో మాతో నీ కాదంటున్నారు బోధనలా సరే ఇక మా మాస్టర్ చిరంజీవికి పత్రిసారికు తలుసుకొని మా బాబు ఏదైతే అదే నేను ఈ ధ్యానంలో ఉన్నా కదా నాకు ధ్యానమే సాధ్యమిస్తా ధ్యానమే నాకు ధైర్యము అని చెప్పేసి మా బాబుకి ఎత్తుకోరే నేను గోళీలు మందులు పిరమిడ్ కింద ఉంచి నా బాబుకు మంచిగా అయ్యిండు 5 నెలల దాకా అంటే 5 కిలోలు అయ్యిండు ఇక చాలా అనుభవాలు వచ్చినాయి నాకు వాళ్ళ దూరం అయితే నాకు చాలా వాళ్ళ అమ్మ నా మాస్టరు చిరంజీవి మాస్టరు అమ్మ నాయన అందరూ మాకు పరిచయమే ఎప్పటికీ ఫంక్షన్లకు అలాగే ఇంటికి వెళ్తుంటేమి చేస్తుంటేమి అలా దూరం మా చిరంజీవి మాస్టర్ దూరం అయితే నేను చాలా చాలా అనుభవం పొందిన ఇక నాకు అన్నీ అనుభవాలు వచ్చినాయి ఇక ప్రతిసారి ఫస్ట్ పత్రిసారికే తలుసుకుంటాను నేను లేచి నుంచి ఇదిందాక అంతకుముందు నడిచే ఓటలు ఏంటంటే మేము చెప్పాలనో అర్థంపించలే కానీ అప్పుడు అన్నీ ఏదో తెలివక మందులు ఇటుక అమ్ముతుంటే మేము లింగైతే కానీ ఏదో దంద కదని చెప్పుకున్నాం ఇప్పుడు మా చిరంజీవి మాస్టర్ మాకు ధ్యానం చెప్పిన నుంచి అవన్నీ మానేసినాం మానేసినాక కూడా మా దంద బాగా నడుస్తుంది మా హోటల్ ఉంది దేశపేటల దంద ఆనందం ఏ చేసినా మాకు ఆనందమే ఉన్నది మళ్ళా ఇక మా అమ్మాయిలో కూడా సమస్యలు ఉన్నా కానీ నేను ధైర్యంతో ఉంటున్నా మళ్ళీ ఇంకేమైందంటే ఇక మా ఆయన ఏం ధ్యానం చేస్తావు ఏం ధ్యానం చేస్తావు అన్నా కానీ సరే ఆయనకు తెలియదు కదా అని చెప్పేసి అంటుంటే ఇప్పుడు మా ఆయన కూడా 3 నెలల నుంచి ఆయన కూడా ధ్యానం చేస్తున్నాడు రోజు 2 గంటలు ధ్యానం చేస్తున్నాడు ప్రతిదీ తెలుసుకుంటున్నాం అన్నట్టు ఇప్పుడు కర్తాలు వస్తాము ప్రోగ్రాంకు పత్రిసారి ప్రోగ్రాంకు ప్రతి సంవత్సరం వస్తాం అక్కడికి మళ్ళీ మధ్య మధ్యలో పరబోధు మాకు ఫోన్ చేసిన మాస్టారు అక్కడ కూడా వచ్చినాం 3 రోజులు క్లాసు విన్నాం ప్రతిదానికి ధ్యానంలో ధైర్యం వచ్చింది ధ్యానంలో అనుభవం వచ్చింది ప్రతిదానికి మా చుట్టాలకు కానీ మా బంధువులకు కానీ మా దోస్తులకు కానీ నేను ఎక్కడ పోయినా కానీ పుస్తకాలు తీసుకుపోతా బస్సులో కానీ ధ్యానం చేయండి అని చెప్తా ధ్యానం చేయండి అని చెప్తా అందరికీ అందరి శాఖలు మారండి అని చెప్తా ఇక చాలా చాలా అనుభవాలు వచ్చినాయి నాకు ఇలా ద్వారా మా చిరంజీవి మాస్టర్ ద్వారా అనుభవాలు వచ్చినాయి అలా వదిన దగ్గర కూడా కిరాస్ నిన్నం మేము లండన్లో ఉంటారు ప్రాణిత రవి కిరణ్ వాళ్ళ ద్వారా కూడా నేను చాలా చాలా అనుభవం నాకు చెప్పిండ్రు వాళ్ళ ద్వారా కూడా చాలా ఆనందం పొందిన ఎందుకంటే నాకు చదువు రాదు మొత్తానికే రాకుండా చదువు నాకు ఇప్పుడు ఎక్కడ పోయినా నేను నాది నేను బస్సు బోర్డు తెలుస్తుంది ఇప్పుడు పెద్ద ఫోన్లో కూడా నాకు పిఎం ఛానళ్ళు కానీ అది కానీ నేను అన్నీ చూసుకొని నాది నేను చేస్తున్నా ఇప్పుడు ప్రతిరోజు మా ఇంట్లో పిఎం ఛానలే పెట్టుకున్నాను ఏరే ఏవి నడాయి పొద్దున సాయంత్రం ప్రతి పిల్లలకు కానీ ప్రతి కానీ
ఇక్కడ దేశేపేట్ల ఈగ్రంపేట్ల ఇక్కడ వీరలంతా బాన్సోడు మండలంతా మేము ధ్యాన ప్రచారం చేసినాం. మాస్టర్లు తీసుకొని ధ్యానం చేసుడు, ధ్యానం చెప్పుడు. మా ఇంట్లో కూడా పిరమిడ్లు ఉన్నాయి. మా చిరంజీవి మాస్టర్ పెద్ద పెద్ద పిరమిడ్లు తెచ్చిచ్చిండ్రు, పిరమిడ్లు ఉన్నాయి. మాంసాహారం తినద్దు. మేమైతే లింగైతులు, మాకు మాంసాహారం ఏంటంటే తెలది. ఇక తెలిసిన వాళ్ళకి చెప్తున్నాం, మాంసాహారం పాపం తినద్దు, ఎవరు తినద్దు, పిల్లలకు గుడ్డు పెట్టద్దు. మా దోస్తులకు కానీ మా బంధువులకు కానీ అందరికీ చెప్తున్నాం. పత్రిసారి ప్రోగ్రామ్, మేడం ప్రోగ్రామ్ అయితే ప్రతిరోజు మేము చూడని తినం లేదు. మళ్ళా పిఎం ఛానల్ కానీ అవన్నీ చూస్తూనే ఉన్నాం మేము. మాస్టర్లది ఇక 24 గంటలు మేము అందులోనే ఉంటాం. ధ్యానంలో అనుభవం చాలా ఉన్నాయి. చెప్పాలంటే ధ్యానంలో అనుభవం కొన్ని చాలా ఉన్నాయి. ఇంత ధైర్యం రాదు, లేడీస్ బయటకు వెళ్ళాలన్నా కూడా రాదు. ధ్యానంలో మాత్రం అనుభవం చాలా చాలా ఉన్నాయి. ధైర్యంతో బయటకు వెళ్తున్నాం, ధైర్యంతో. ఎవరికి భయపడతలేము. అప్పుడు బయటకు వెళ్దామంటే భయం ఉండే, ఎవరేమనుకుంటారని భయం ఉండే. ఇప్పుడు అవన్నీ లేదు. ప్రతి ఇబ్బంది మా మాస్టర్ ద్వారా నేను అన్నీ క్లియర్ చేసుకున్నా. ఇప్పుడు కూడా నేను చెప్పగలుగుతున్నా, ఎక్కడ పోయినా నేను ధ్యానమే. ఎక్కడ పోయినా కూడా మేము పుస్తకాలు తీసుకుపోని, పుస్తకాలు వంచుడు, ధ్యానం చెప్పుడు. ప్రతి స్కూల్లో కూడా ధ్యానం. ఏదైనా మంచి మంచి మా పిఎం ఛానల్లో మంచి మంచి చేస్తే మా చుట్టాలకందరికీ నేను పంపిస్తా. ఇట్లా మంచి మంచి చేస్తున్నాయమ్మా, మీరు ఒత్తిడి ఎందుకు ఇదవుతున్నారు, ఇవి చెయ్యండి అని మా పిల్లలకు కానీ మా బంధువులకు కానీ అందరికీ పంపిస్తున్నాం. మా స్నేహితులకు కూడా, దేశపేటలో కూడా మొన్న ఉన్న పత్రిసారి ప్రోగ్రాం ముంగట 41 రోజు ధ్యానం చేయించిన, 41 రోజు ధ్యానం చేసిండ్రు. మళ్ళా అన్నీ తిరుగుకుంటా మేము చెప్తున్నాం. ప్రతిదానికి మాకు అనుభవం ఉంది. మేము కూడా దంద చేసుట్లా కూడా ప్రతిదానికి ఉత్సాహం ఇంకింత పెరుగుతుంది. మా దంద కూడా పెరిగింది. అప్పటికిప్పటికీ చాలా చాలా దంద పెరిగింది. మళ్ళా మా ఈరప్ప సారు, మా అన్ననైతాడు, అయినా కూడా ఆయన ద్వారా కూడా కొన్ని అనుభవాలు చెప్తారు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు మాకు. మా బాన్సోడ బోధన నిజామాబాద్ మాస్టర్లు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నా. పత్రిసారికు, మీడియంకి అందరికీ నమస్కారం చెప్తున్నా. అందరూ శాఖారులు కావాలా, మహిళా మండలి అందరూ, లేడీస్ అంతా మొత్తం శాఖారు కావాలా. ఇంట్లో ఒక ఆడి మనిషి మార్చి మారిపోయింది అంటే ఆ కుటుంబం మారినట్టే. ఆ కుటుంబంలో ఆడి మనిషి ఆనందం ఉన్నదంటే ఆ కుటుంబం ఆనందం ఉన్నట్టే. అది ఉత్సాహం వేరు ఉంటుంది. మనం ధ్యానం చేయకన్నా ముందు ఒత్తిడిలే, ఏ పది దానికి ఒత్తిడిలే ఉంటుండే. ఇప్పుడు అది కాదు, ఆనందము. ఎక్కడ కోపం వచ్చినా కానీ ఆనందమే చేసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, మా చిన్నమ్మాయి కూడా మొన్న కాలం చేసింది. కాలం చేసినాక నాకు అందరూ ఏమైనా ఎంత ధైర్యం అది ఇది అన్నారు. అవు, నేను ధ్యానంలో ఉన్నా కాబట్టి ఆమె డిజైన్ ఏమి తీసుకొచ్చిందో ఆమెది అటు జరిగిపోయింది అని చెప్పేసి నా ధైర్యం నేను తెచ్చుకున్నా. అందరు నా మాస్టర్లకు, పద్రిసారుకు, గురువులకు అందరికీ మా హృదయపూర్వకంగా నమస్కారం. నేను కూడా లోక కళ్యాణం కోసం నేను కూడా అందరికీ ధ్యాన ప్రచారం చేయాలి. నేను కూడా పిరమిడ్ కట్టుకోవాలని సంకల్పం పెట్టుకున్నాను.